చదువులో మంచి ప్రతిభ కనబరిచి దేశ సేవ చేయాలనుకున్న ఆ బాలికను ఓ ఘటన చిదిమేసింది. ఊహించని ప్రమాదంలో రెండు కళ్ళు కోల్పోయింది. ఇక చదువు కలగానే మిగిలిపోయిందనుకున్న తరుణంలో ఓ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. బ్రెయిలీ లిపిలో చదువు చెప్పిస్తోంది. పట్టు విడవకుండా చదువుతున్న ఆ బాలిక 12వ తరగతిలో మంచి ప్రతిభ కనబరిచింది. భవిష్యత్తులో ఐఏఎస్ కావాలనేది లక్ష్యమని చెబుతున్న ఆమె కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బాలిక పేరు ఇన్షా ముస్తాక్. జమ్మూ కశ్మీర్ షోపియాన్ జిల్లా సీడో గ్రామానికి చెందిన ఈ బాలికను 2016లో జరిగిన ఓ అల్లర్ల ఘటన అంధకారంలోకి నెట్టింది. అప్పటి వరకు ఇంట్లో అందరితో కలిసి ఆనందంగా గడిపిన ఇన్షా బయట చెలరేగిన ఘర్షణను చూద్దామని ఇంటి కిటికీని తెరిచింది. ఆందోళనకారులను చెదరగొట్టే క్రమంలో భద్రతా దళాలు ప్రయోగించిన బుల్లెట్ పేలెట్స్ క్షణాల్లో దూసుకొచ్చి ఆమె కళ్లను తాకాయి. తీవ్రమైన నొప్పితో విలవిల్లాడిన ఇన్షాను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఇన్షా చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న తన కళ కళ్ళగానే మిగిలిపోతుందని ఇన్షా కుమిలిపోయింది. ఇన్షా ముస్తాక్ పరిస్థితిని చూసిన కుటుంబీకులు కూడా మొదట్లో బాధపడ్డారు. ఇక తమ కుమార్తెను ఉన్నత స్థాయిలో చూడలేమని కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న జేకే సిపిజే స్వచ్ఛంద సంస్థ వారికి అండగా నిలబడింది. కంటి చూపు కోల్పోయిన ఇన్షాకు బ్రెయిలీ లిపి ద్వారా చదువు చెప్పిస్తోంది. ఎంతో శ్రద్ధతో చదువుతున్న ఇన్షా ముస్తాక్ 12వ తరగతిలో మొదటి డివిజన్ లో పాస్ అయింది. ఈ ఫలితాలతో ఆమె కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. ఆమె తండ్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భవిష్యత్తులో ఇన్షాను ఐఏఎస్ చేయాలనేది తమ లక్ష్యమని ఆమె తండ్రి ముస్తాక్ అహ్మద్ అన్నారు. ఇన్షా మళ్లీ చదవగలదని అనుకోలేదని కానీ ఈ ఫలితాలు చూస్తే నమ్మశక్యం కాలేదన్నారు. జేకేసీపీజే స్వచ్ఛంద సంస్థ సాయం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.